ఓం శాంతి అమృతధార ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఒక సంకల్పం మన జీవితాన్ని ఎలా మార్చుతుంది, ఒక సంకల్పంతో మన జీవితాన్ని మనం ఎలా ఉన్నత పదం వైపుకు తీసుకువెళ్ళొచ్చు, ఈ సంకల్పానికి ఉన్నటువంటి శక్తి, పవర్ ఆఫ్ థాట్, సంకల్ప శక్తి గురించి ఈరోజు చూద్దాం. ఒక సంకల్పం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ సత్యాగ్రహం, అహింస అనేటువంటి రెండు సాధనాలతో ఒక గొప్ప సంకల్పంతో భారతదేశాన్ని బ్రిటిషర్స్ యొక్క దాస్య శృంఖలాల నుంచి కూడా విముక్తి చేశారు. అంటే ఒకే ఒక సంకల్పంతో తను ఎంతో ముందుకు వెళ్ళి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. అదే ఒక సంకల్పం మనిషిని ఒక సైంటిస్ట్గా చేస్తుంది, ఒక సంకల్పం మనిషిని ఉన్నత పదంలోకి తీసుకువెళ్తుంది, అదే ఒక సంకల్పం మనిషిని వెనక్కి కూడా తీసుకువెళ్తుంది. ఇంకా చూస్తే భారతదేశానికి ప్రధానిగా పనిచేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి జై కిసాన్ జై జవాన్ అనేటువంటి నినాదంతో హరిత విప్లవాన్ని సృష్టించి ఒకే ఒక సంకల్పం. చిన్ననాడు ఆయన చదువుకోవడానికి కూడా ధనం లేదు, కానీ ఒక సంకల్పంతో, శ్రేష్టమైనటువంటి లక్ష్యంతో ఎంతో శ్రమించి ముందుకు వెళ్ళి భారతదేశానికి ప్రధానమంత్రిగా అయ్యారు. ఒకే ఒక సంకల్పం అంటే సంకల్పానికి చాలా శక్తి ఉంది. మనం స్థిరంగా దృఢమైనటువంటి చిత్తంతో సంకల్పం చేస్తే జాతి యొక్క నవ నిర్మాణము చేయొచ్చు, అదే సంకల్పంతో జాతిని వినాశనం కూడా చేయొచ్చు. మనం ఒక స్థిరమైనటువంటి దృఢ సంకల్పం, మహాసంకల్పం చేస్తే ఈశ్వరుడు సృష్టికి రచయిత, బ్రహ్మాండానికి మాలిక్ అయినటువంటి పరంపిత పరమాత్మని కూడా సృష్టి పైకి తీసుకుని రావచ్చు. అదే ఒక సంకల్పం రివర్స్ గేర్ చేస్తే భగవంతుడే కూడా లేడనొచ్చు. విశ్వాన్ని నవ నిర్మాణం వైపుకి, జాతిని ఉద్ధరించడానికి కూడా ఈ సంకల్ప శక్తి ఎంతగానో ఉపయోగపడుతుంది. అసలేం లేదు అని అనడానికి కూడా వ్యర్థమైనటువంటి సంకల్పాలు జీవితాన్ని వైరాగ్యం వైపుకి, నిస్పృహ వైపుకి, పరచింతన వైపుకి కూడా ఇదే సంకల్పం మనిషిని తీసుకెళ్తుంది. అంటే ఒక సంకల్పానికి ఇంత శక్తి ఉంది. అసలు సంకల్పము అంటే ఏంటి? ఈ సంకల్పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ సంకల్పాలని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఈ సంకల్పానికి నేనా రచయితని, లేకపోతే వాటంతటా అవే నా నుంచి వస్తున్నాయా? అరే ఒక సంకల్పానికి ఇంత శక్తి ఉన్నప్పుడు ఈ సంకల్పానికి సంబంధించి ఎంత శ్రద్ధ తీసుకోవాలి, అవునా కదా? అమృత వేళ బ్రాహ్మీ ముహూర్తం ఉదయాన్నే లేచిన తరువాత ఒక సంకల్పం, భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, చదువుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, మరలా తిరిగి ఇంటికి రావాలి, ఇవన్నీ కూడా సంకల్పం మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నాయి. సంకల్పం అంటే ఏంటి? సంకల్పము అంటే ఆలోచన. మనం చేసేటువంటి ప్రతి ఆలోచనకి చాలా శక్తి ఉంటుంది. అయితే ఆలోచన పాజిటివ్ అయితే అది ఎంతో శక్తివంతమైనదై ఉంటుంది. అదే ఆలోచన నెగటివ్ అయితే అది ఎంతో వ్యర్థం వైపుకు తీసుకువెళ్తుంది. అయితే అసలు ఈ సంకల్పాలని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? సెకండ్ స్టెప్, ఈ సంకల్పాలకి రచయిత ఎవరు? నా నుంచే క్రియేట్ చేస్తున్నాయా? నేనే వీటికి సృష్టికర్తనా? నా నుంచి వచ్చేటువంటి ప్రతి సంకల్పము నా మనస్సే సృష్టిస్తుంది. అసలు ఈ మనస్సు ఎక్కడుంది? మనస్సు అనేది కనిపించడం లేదు, కానీ మన జీవితాన్ని ముందుకు నడిపించడంలో మనస్సే ప్రధానమైనటువంటి కారణం.
అందుకే ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది, మైండ్ ఓవర్ మ్యాటర్. ప్రతిరోజు జ్ఞాన యోగ శక్తితో మన సంకల్ప శక్తిని పెంచుకోగలిగితే శుభచింతన, శ్రేష్ఠ చింతన, జ్ఞాన చింతన వైపుకే సంకల్పాన్ని తీసుకొని వెళ్ళగలిగితే శరీరం యొక్క ప్రతి అంగము, శరీరం యొక్క ప్రతి అవయవము, శరీరం యొక్క ప్రతి కణము, మొత్తము ఫిజికల్ అనాటమీ పైన కూడా అది ఎంతో పనిచేస్తుంది. అంటే మన సంకల్ప శక్తికి అంత శక్తి ఉంది. అంటే నా మనస్సే క్రియేట్ చేస్తూ ఉంది. మనస్సు అనేది ఏంటి, ఎక్కడుంది? మనం ఎన్నో సంకల్పాలు చేస్తూ ఉంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి నాకు తెలియకుండానే నా మనస్సు ఎన్నో ఆలోచనలు చేస్తుంది. నిమిషానికి 30 నుంచి 40 ఆలోచనలు చేస్తుంది. అదే మనస్సు ఒత్తిడిలోనూ, స్ట్రెస్లోనూ, టెన్షన్లోనూ, డిప్రెషన్లోనూ, కేయాస్లోనూ ఉంటే రోజుకి మనస్సు నిమిషానికి 30-40 చేస్తే రోజు మొత్తం మీద 30,000-40,000కు పైగా చేస్తుంది మనస్సు ఆలోచనలు. అయితే ఈ ఆలోచనలు అన్నింటి లోపల కూడా ఎంత పాజిటివ్ ఉన్నాయి, ఎంత నెగటివ్ ఉన్నాయి, ఎంత యూస్ఫుల్ ఉన్నాయి, ఎంత యూజ్లెస్ ఉన్నాయి, ఎంత స్వచింతనకు ఉపయోగపడుతూ ఉన్నాయి, ఎంత పరచింతన వైపుకి ఈ సంకల్పాలు తీసుకొని వెళ్తూ ఉన్నాయి అని నేను ఎప్పుడు ఒక్క క్షణం కూడా ఆగి నా సంకల్పాలని కానీ నా ఆలోచనలని కానీ నేను పరిశీలన చేయడం లేదు. కాబట్టి చాలామంది అంటూ ఉంటారు, ఐ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ మై లైఫ్. చాలామంది స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు, నా జీవితం నేను అనుకున్నట్లుగా నడవడం లేదు, నా నియంత్రణలో లేదు అని అంటూ ఉంటారు. కారణం ఏంటంటే మనస్సు చేసేటువంటి సంకల్పాలపైన శక్తి లేకపోవడం, పరిశీలన లేకపోవడమే ప్రధానమైన కారణం. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో సంకల్పాలు చేస్తూ ఉంటాం, కానీ ప్రతి సంకల్పము కర్మ దాకా రాలేకపోతుంది. కారణం ఏంటి? సంకల్పం లోపల దృఢత్వం అనేది లేకపోవటం. దృఢమైన సంకల్పం చేస్తే అది తప్పకుండా సిద్ధిస్తుంది. ఉదాహరణ రూపంలో చెప్పాలి అంటే సౌత్ ఆఫ్రికా లోపల నెల్సన్ మండేలా జాతి వివక్షతకి గురి అయినప్పుడు 27 సంవత్సరములు ఆయన జైల్లో బంధించినా కూడా ఏ లాంగ్ వాక్ ఫర్ ఫ్రీడమ్ అనేటువంటి పుస్తకాన్ని రాస్తూ 27 సంవత్సరాలు జైల్లోపల జీవితాన్ని జీవించి 27 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా తను దేశానికి అధ్యక్షుడైన తర్వాత ఏ తెల్లజాతికి చెందినటువంటి వారు తనను నిందించారో, తనను శిక్షించారో అటువంటి వారిని కూడా హక్ చేసుకొని అటువంటి వారికి కూడా అభినందనలు తెలిపి తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అంటే నెల్సన్ మండేలాకు ఉన్నటువంటి ఒక గొప్ప సంకల్ప శక్తి, ఒక గొప్ప ఆత్మశక్తి, ఒక గొప్ప మానసిక శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు అందరికీ ఒకే విధమైనటువంటి శరీరాన్ని, ఒకే సంకల్ప శక్తిని ఇచ్చినప్పుడు కొంతమంది ఆ సంకల్ప శక్తిని ఏ విధంగా ఉపయోగించుకొని జాతి నవనిర్మాణం వైపుకి, ప్రగతి పదం వైపుకి నడిపించాలో నడిపిస్తున్నారు. కొంతమంది వ్యర్థమైనటువంటి బలహీన సంకల్పాలతో జీవితమే లేదు, జీవితం నా కంట్రోల్ లోపల లేదు, ఏ చిన్న పరిస్థితి వచ్చినా కూడా మనం ముందు అప్సెట్ అవుతున్నాం, డిసప్పాయింట్ అవుతున్నాం, స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నాం, టెన్షన్ లోపలికి వెళ్తున్నాం, పరిస్థితి నన్ను డామినేట్ చేస్తుంది. వాస్తవానికి పరిస్థితి అనేది లైఫ్లెస్, దానికి జీవం లేదు. బయట నుంచి ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి, బిజినెస్ బాగలేకపోవటం, పిల్లలు చదువుకోకపోవటం, లేకపోతే రుణభారం పెరిగిపోవటం, ఎన్నో పరిస్థితులు బయట నుంచి వస్తూనే ఉంటాయి. కానీ నా మనస్సు యొక్క సంకల్ప శక్తితో నేను వాటిని కంట్రోల్ చేయొచ్చు. కానీ పరిస్థితి జీవం లేనటువంటిది, నా సంకల్ప శక్తితో ఆ పరిస్థితికి నేను జీవం పోస్తున్నా. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితి వచ్చినా అప్సెట్ అయిపోతున్నాం, టెన్షన్ అయిపోతూ ఉన్నాం, కేయాస్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము, డిప్రెషన్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము, సంతోషంగా ఉండడానికి నాకు ఏ విధమైనటువంటి హక్కు లేదు అనేటువంటి స్టేట్మెంట్ నా కోసం నేను చేస్తూ ఉన్నాను. కారణం ఏంటి? ఎప్పటికప్పుడు చెక్ చేసుకోకపోవడం, వాటిని చేంజ్ చేసుకోలేకపోవటం,
అసలు సంకల్పానికి ఇంత శక్తి ఉంది అని నేను ఒక దృఢత్వమైనటువంటి నిర్ణయం చేయలేకపోవడమే దీనికి కారణం అన్నమాట. మనం ఎన్నో సంకల్పాలు చేస్తూ ఉన్నాం కానీ ప్రతి సంకల్పము కూడా కర్మ దాకా రావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మనకి వచ్చి జ్ఞానము చాలా గొప్పది, యోగము చాలా గొప్పది అని ఎవరైనా చెప్తే ఒకసారి సత్సంగానికి వెళ్దాం లేదా ఒకసారి మందిరానికి వెళ్దాం అని అనుకుంటాం. కానీ సంకల్పం అయితే చేస్తున్నాం, ఆ సంకల్పం లోపల దృఢత్వం అనేది లేకపోవడం వలన దాన్ని కర్మ రాక తీసుకుని రాలేకపోతున్నాం. కాబట్టి ఎప్పుడైతే దృఢ సంకల్పం చేస్తామో ఆ దృఢ సంకల్పము తప్పకుండా కర్మ అయి తీరుతుంది. అలాగే ఈరోజు స్టూడెంట్స్ కూడా ఎన్నో గోల్స్ సెట్ చేసుకుంటారు. డెఫినెట్గా నేను ఎంసెట్లో ర్యాంక్ తీసుకొని రావాలి, డెఫినెట్గా నేను ఐఐటీలో ర్యాంక్ తీసుకొని రావాలి. పేరెంట్స్ నా మీద ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో వాటిని డెఫినెట్గా నేను సాధించి తీరాలి అనేటువంటి సంకల్పం, ఒక ఆలోచన, ఒక థాట్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ అవన్నీ ఎంతవరకు సిద్ధిస్తూ ఉన్నాయి? ఎంతమంది ఐఐటీలో రాగలుగుతున్నారు? ఎంతమంది అనుకున్నవన్నీ సాధించగలుగుతూ ఉన్నారు? ఎంతమంది ఇదంతా భాగ్యం మీద ఆధారపడి ఉంది, ఇది అదృష్టం మీద ఆధారపడి ఉంది, ఇది డెస్టినీ మీద ఆధారపడి ఉంది అని స్వశక్తిని, భగవంతుడిచ్చినటువంటి మానసిక శక్తిని, సంకల్ప శక్తిని, ఆలోచన శక్తిని ఎంతమంది దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? వీటన్నింటినీ పరిశీలించాలి అంటే తప్పకుండా మన కోసం మనం ఏదో ఒక సమయాన్ని కేటాయించుకోవాలి, చెక్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే పరిస్థితి మన కంట్రోల్ లోపల ఉండడం లేదు, మనం ఎన్నో సంకల్పాలు చేస్తున్నా అవన్నీ కర్మ దాకా తీసుకొని రాలేకపోతున్నాం. ఇక థాట్ చూస్తే మూడ్ ఆఫ్ మార్నింగ్ మనస్థితి ఒకలాగా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలాగా ఉంటుంది, సాయంత్రం ఒకలాగా ఉంటుంది, రాత్రి ఒకలాగా ఉంటుంది. ఉదయాన్నే లేస్తే ఏ పరిస్థితి మనస్సు అనేటువంటి తలుపుని తట్టకపోతే నేను ప్రశాంతంగానే ఉంటాను. ఏదైనా పరిస్థితి తలుపు తడితే ప్రశాంతంగా ఉండడం లేదు. అంటే మూడ్ ఈస్ కంటిన్యూస్లీ చేంజింగ్. మూడు మారిపోతూ ఉంది. ఎందుకు మారిపోతూ ఉంది? నా మూడు కదా, నా మనస్సు కదా, నా సంకల్పము కదా, ఎందుక నేను చెప్పినట్టు వినట్లేదు? ఒక పెద్ద క్వశ్చన్ కదా. నాదే కదా మనస్సు, నేనే కదా సంకల్పాన్ని సృష్టి చేస్తూ ఉన్నాను. నా మనస్సు నాకు సహకరించి నాకు మిత్రుడుగా ఉండాల్సింది, ఎందుకని ఉండడం లేదు? ఈ మనస్సు లోపల ఎందుకని ఇవన్నీ చోటు చేసుకుంటూ ఉన్నాయి? పరిశీలన అనేది లోపించింది, నిర్ణయ శక్తి అనేది లోపించింది, కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అయితే ఏ సంకల్పమైనా దృఢ సంకల్పం అయితే తప్పకుండా అది కర్మ దాకా పరివర్తన అయితీరుతుంది. అయితే మనం ఇంకా ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉంటాము అన్నమాట, సంకల్పానికి ఇంత శక్తి ఉన్నా మన కోసం మనం సమయాన్ని ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నామంటే, కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే మానవ జీవితం యొక్క ఆలోచన విధానం ఎలా ఉండేది అంటే, తప్పకుండా నేను నా దేశానికి ఏదో ఒకటి చేసి తీరాలి, ఈ దేశం లోపల పుట్టినందుకు, ఈ దేశ సంస్కృతి లోపల ఉన్నందుకు, ఈ దేశం నాకు ఇన్ని వనరులు ఇచ్చినందుకు దేశానికి తప్పకుండా నేను రిటర్న్ ఇచ్చి తీరాలి. నాకు జన్మనిచ్చినటువంటి మాతా పిత తల్లిదండ్రులకి కూడా నేను తప్పకుండా రిటర్న్ ఇచ్చి తీరాలి అని ప్రతి క్షణం దేశం గురించి ఆలోచిస్తాం, స్వయం గురించి ఆలోచిస్తాం. కొన్ని సంవత్సరాల క్రితం స్థితి, ఇప్పటి స్థితి అయితే కాదు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేశం గురించి ఆలోచించేటువంటి శక్తి లేకపోయినా నా ఊరు, నా ప్రదేశము, లేకపోతే నా చుట్టూ ఉండేటువంటి సమాజం, వీటికి తప్పకుండా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక పరిరక్షణ కల్పించాలి అనే రకంగా ఆలోచన విధానం నడిచేది కొన్ని సంవత్సరాల క్రితం. కొన్ని సంవత్సరాల క్రితం దేశం గురించి ఆలోచిస్తే, కొన్ని సంవత్సరాల క్రితం సమాజం గురించి ఆలోచిస్తే, ఇంకొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నేను దేశానికి ఏం చేయలేను, దేశం నాకేమిస్తుంది, నేను సమాజానికి ఏం చేయలేను, ఈ సమాజం నాకేమిచ్చింది అనేటువంటి ధోరణి లోపలికి మానవ జీవితం వెళ్ళిపోతుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నా పరివారం గురించి నేను తప్పకుండా ఆలోచించాలి, పరివార సంబంధికులకి, కుటుంబ సభ్యులతో ఆత్మీయత అనురాగంతో తప్పకుండా మెలగాలి,
సంబంధాలనేవి జీవితంలో చాలా ముఖ్యమైనవి. కాబట్టి సంబంధాన్ని, పరివారాన్ని నేను అనేది బ్యాలెన్స్గా ఉంచుకోవాలి అనే ఆలోచన ధోరణితో సమాజము నేను నడిచే. ఇంకొంచెం సమయం గడిచిన తర్వాత దేశం వెళ్ళిపోయింది ఆలోచన నుంచి, సమాజం వెళ్ళిపోయింది ఆలోచన నుంచి, పరివారం వెళ్ళిపోయింది ఆలోచన నుంచి, కేవలం నా గురించి నేను మాత్రమే ఆలోచించుకునేటువంటి స్థితి. మొత్తం క్రైటీరియా అంతా, మొత్తం ప్రయారిటీ అంతా నేను 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 బస్. ఒక్కసారి గ్రాఫ్ని పరిశీలన చేస్తే దేశం, సమాజం, పరివారం నుంచి స్వయం నేను అనేటువంటి స్థితికి నేను మారిపోయాను. అయితే దీని లోపల ఎవరిని బ్లేమ్ చేసేటువంటి స్థితి లేదు, దీని లోపల ఎవరి యొక్క తప్పు లేదు. మన లోపల ఉన్నటువంటి మానసిక శక్తి కానీ, ఆత్మిక శక్తి కానీ, పవర్ కానీ తగ్గిపోవడం వలన ఈరోజు నేను ఇంత ఉన్నతమైనటువంటి గ్రాఫ్ లోపల పైన ఉన్నటువంటి నేను జీరో దాకా వచ్చి చేరాను. అయితే ఇప్పుడు సమయం వచ్చేసిందనమాట మన లోపల ఉన్నటువంటి మానసిక శక్తి తగ్గిపోయినటువంటి కారణంగా, పరిస్థితులను సరైన రీతిలో ఎదుర్కోలేనటువంటి కారణంగానే ఎప్పుడూ లేనంతగా స్ట్రెస్ని, టెన్షన్ని, డిప్రెషన్ని, డిసప్పాయింట్మెంట్ని, అప్సెట్నెస్ని, ప్రాబ్లమ్ని ఫేస్ చేసేటువంటి కెపాసిటీ లేకుండా, కోపప్ చేసేటువంటి పరిస్థితి లేకుండా వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన మానసిక శక్తి ఎటువంటిదో, మన సంకల్ప శక్తి ఎటువంటిదో, దృఢత్వమైనటువంటి పరిశీలన ఎటువంటిదో ఫస్ట్ తెలుసుకోవాలి. ఇదే జ్ఞానం అంటే. జ్ఞానము అంటే ఏం లేదు, నాలెడ్జ్. నాలెడ్జ్ తీసుకుంటే KNOWLEDGE అందులోనే ఉంది. నాలెడ్జ్ అంటే నో, KNOW నో మన తెలుసుకో. ఎవరి గురించి తెలుసుకోవాలి? నో థై సెల్ఫ్. నాలెడ్జ్ ఇస్ పవర్. స్వయం నా గురించి నేను తెలుసుకోవటం. స్వయం నా గురించి నేనేంటి తెలుసుకోవాలి? అందరి మనసు లోపల ఇదే ప్రశ్న. ఎక్కడికి వెళ్ళినా, ఏ సత్సంగానికి వెళ్ళినా, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, ఏ పుస్తకం ఓపెన్ చేసినా, ఏ భగవద్గీత ఓపెన్ చేసినా, ఏ కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళినా, ఎప్పుడు మూడ్ బాగలేకపోయినా, ఎప్పుడు డిప్రెషన్ వచ్చినా, ప్రతి ఒక్క వ్యక్తి నుంచి వచ్చేటువంటి మొట్టమొదటి సలహా, స్వయం నీ గురించి నువ్వు తెలుసుకో, నీ శక్తిని గుర్తించు, దాన్ని సరైన సమయంలో నీ బుద్ధికి పదును పెట్టు, పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని సరైన సమయం లోపల వినియోగించు. దాన్ని ఇంగ్లీష్లో అయితే అవేకన్ యువర్ ఇన్నర్ పవర్, నీ లోపల ఉన్నటువంటి ఆంతరంగిక శక్తిని మేల్కొల్పు. ఇటువంటి సలహాలు ఎంతోమంది ఇస్తూ ఉంటారు, కానీ మనకేం అర్థం కాదు. నా గురించి నేను తెలుసుకోవడం ఏంటి? నేను బాగానే ఉన్నాను కదా, నేను ప్రతిరోజు శరీరానికి మంచి ఫుడ్ ఇస్తున్నాను కదా, మంచి వస్త్రాలు వేస్తూ ఉన్నాను కదా, నా పరివార సభ్యులతో బాగానే ఉన్నాను కదా, ఆరోగ్యం బాగానే ఉంది కదా, అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్తూ ఉన్నాను కదా, అప్పుడప్పుడు దైవ దర్శనం కోసం దేవాలయానికి వెళ్తున్నాను కదా, ఎప్పుడైనా గురువుగారు వస్తే సత్సంగానికి వెళ్తూ ఉన్నాను కదా, ఇన్ని చేస్తున్నాను కదా, ఇక నా గురించి నేను తెలుసుకోవడం ఏంటి అని ప్రతి ఒక్కరి మనస్సు లోపల వస్తుంది. అంటే ఇవన్నీ ఓకే, నేను శరీరం అనుకున్నప్పుడు శరీరం యొక్క పరిధి వరకు మాత్రమే ఆలోచిస్తాను. నేను శరీరము అని అనుకున్నప్పుడు ఈ లిమిటేషన్స్ లోపల మాత్రమే నా జీవితం ఉంటుంది. నేను శరీరము అని డిజైన్ చేసుకొని గ్రాఫ్ తీసుకొని జీవిస్తూ ఉన్నప్పుడు ఇంతవరకు మాత్రమే నా పారామీటర్స్ ఉంటాయి. కానీ మనం ఎన్నోసార్లు వింటూ ఉన్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం, ఎంతోమంది అనుభవజ్ఞుల నుంచి ఈ విషయాన్ని సేకరిస్తున్నాం. ఇప్పుడు మన మానవ జీవితంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏవైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో, గ్లోబల్ వార్మింగ్ దగ్గర నుంచి సెల్ఫ్ పొల్యూషన్ వరకు, అంటే వాతావరణ కాలుష్యం నుంచి స్వయం మనస్సు లోపల ఏర్పడినటువంటి వ్యర్థ సంకల్పాలతో కూడిన కాలుష్యాన్ని నివారణ చేసేందుకు ఒకటే ఒకటి మార్గము, స్వయం నా గురించి తెలుసుకోవటం, నా లోపల ఉన్నటువంటి శక్తిని సరైన సందర్భం లోపల వినియోగించటం. అయితే ఈ మాట విన్నప్పుడల్లా కూడా మనకు ఒక సంకోచం కలుగుతుంది. లోపలంతా ఏం లేదే,
శరీరం అంతా కూడా కంప్లీట్ ప్యాకప్ అయిపోయింది, కంప్లీట్ ప్యాకేజ్ అయిపోయింది. ఎక్కడుంది మనస్సు? అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి సంకల్పాలు? అర్థం కావట్లేదు. ఎవరు నా లోపల ఉండి వీటన్నింటినీ క్రియేట్ చేస్తూ ఉన్నారు? అర్థం కావట్లేదు. బుద్ధి యొక్క బలం ఏంటి? అర్థం కావట్లేదు. సంస్కారాలన్నీ ఎలా ఏర్పడుతున్నాయి? అర్థం కావటం లేదు. భగవంతుడు అందరికీ ఒకే శరీరం ఇచ్చారు, ఒకే సంకల్ప శక్తి ఇచ్చారు, ఒకే జ్ఞానం ఇచ్చారు, ఒకే సృష్టి అనేటువంటి నాటక రంగస్థలాన్ని కూడా ఇచ్చారు. కానీ ఎందుకని ఈ తేడాలన్నీ వస్తూ ఉన్నాయి? అర్థం కావడం లేదు. వీటన్నింటికి గల కారణం ఏంటంటే, ముందు ప్రతిరోజు సమయము యొక్క మహత్వాన్ని, సమయం యొక్క విలువని తెలుసుకుని సమయాన్ని, జీవితాన్ని, లైఫ్ అండ్ టైమ్, వీటన్నింటినీ కూడా జోడింపచేసి ప్రతిరోజు కొంత సమయము సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, నా ఆలోచనల యొక్క క్వాలిటీ ఎలా ఉంది, నా ఆలోచనలు ఎవరు క్రియేట్ చేస్తూ ఉన్నారు, వీటన్నింటి కోసం కొంత సమయం ఇస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎంతమంది నుంచి వింటూ ఉన్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం, ఈ శరీరము పంచతత్వాలతో తయారైంది, గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి. మరి ఈ శరీరము పంచతత్వాలతో తయారైనప్పుడు ఒక దాంతో తయారైతే చివరికి దాంతోనే కలిసిపోతుంది. శరీరము పంచతత్వాలతో తయారైనప్పుడు పంచతత్వాలకి మాలిక్ ఎవరు? పంచతత్వాలకి యజమాని ఎవరు? చాలాసార్లు మనం వింటూ ఉంటాం, దేహమే దేవాలయం అని అంటూ ఉంటాం. మరి దేహమే దేవాలయంగా నిర్ణయం చేసినప్పుడు ఈ దేవాలయం లోపల ఎవరు? ఇటువంటివన్నీ కూడా మనస్సుని తడుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటి గురించి పరిశీలన చేస్తూ ఒక నిర్ణయం తీసుకొని సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేంజ్ అవుతుంది. తరువాత సంకల్పాలు ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది చూద్దాం. అచ్చా, ఓం శాంతి.